బిగ్ బాస్ తనని అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది నటి అభినయశ్రీ. బిగ్ బాస్ 6 సీజన్ లో ఆమె హౌస్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రెండో వారం నామినేషన్ లో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన షన్ని అభినయలు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. హౌస్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చాక కూడా షన్ని వాయిస్ ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. కానీ అభినయ మాత్రం బయటకు వచ్చాక బిగ్ బాస్ షోపై విరుచుకుపడుతోంది. బిగ్ బాస్ అంటే అంత మోసం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బయటకు వచ్చిన అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్లో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ హౌస్ లో తన బెస్ట్ అవ్వకపోయినా ఎఫర్ట్స్ మాత్రం పెట్టానంది, తాను ఆడలేదంటే అసలు ఒప్పుకోలేనని, హౌస్ లో అందరితో బాగా మాట్లాడుతూ వారితో కలిసిపోయానని చెప్పింది. మొదటి రోజు నుండే బిగ్ బాస్ స్క్రీన్ పై నన్ను అస్సలు చూపించలేదు, అలాగే 24 అవర్స్ షోలో కూడా నన్ను చూపించలేదు. ఈ విషయం నాకు మా అమ్మ నా స్నేహితులు చెబితే తెలిసింది. బయటకు వచ్చాక చూసుకుంటే నాకు ఏ స్థాయిలో బిగ్ బాస్ అన్యాయం జరిగిందో అర్థమవుతుంది. దీని ద్వారా నేనేంటో ప్రూఫ్ చేసుకుని ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇద్దామని ఆశతో వచ్చిన నాకు బిగ్ బాస్ పెద్దగా ఉపయోగపడలేదని అంటూ అభినయ వాపోయింది. ఇక బిగ్ బాస్ రెండో వారానికి గాను తనకి బిగ్ బాస్ నుంచి 5 లక్షలు అందినట్లు వార్తలు వస్తుండగా ఆమె వాటిని కొట్టిపారేసింది. తనది అంత పెద్ద మొత్తం పారితోషికం కాదని, బిగ్ బాస్ తనకు 5 లక్షలు ఇచ్చాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.